हाई एवरीवन ना पेरोजा नाम है प्रैक्टिसिंग एडवोकेट नी हैदराबाद लो ई रोज नेनु मीकु लीगल एड सर्टिफिकेट गुरिंचि ना प्रीवियस वीडियो लो 23rd वीडियो लो तेलियजेसानु सो अदि गवर्नमेंट एंप्लॉयी डिसीज्ड अयिनप्पुडु वाला लीगल एड्स एला ऑब्टेन चेसुकोवाली एंड नॉन गवर्नमेंट एंप्लॉयीस कि एला तीसुकोवाली अनेदानि गुरिंचि तेलियजेसानु गवर्नमेंट एंप्लॉयीस लीगल हेयर्स अयिते तहसीलदार ऑफिस लो फैमिली मेंबर सर्टिफिकेट मात्रम इश्यू चेयडम जरुगुतुंदि दानि बेस चेसुकोनि मूवेबल प्रॉपर्टीस अंटे चरा ఆస్తులు ఫిక్స్డ్ డిపాజిట్స్ కానివ్వండి ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ పెన్షనరీ బెనిఫిట్స్ శాలరీ ఏరియర్స్ ఇవన్నీ కూడా దానితోని తీసుకోవచ్చును లీగల్ హెయిర్స్ అండ్ ఇమ్మొబుల్ ప్రాపర్టీ చరా ఆస్తులకు వచ్చేసరికి చరా ఆస్తులు కూడా సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ట్రాన్స్ఫర్ అవుతాయి బేసింగ్ ఆన్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మీద బట్ కొనే వ్యక్తులు ఎప్పుడైతే వీళ్ళు ఈ ఆస్తిని అందరూ లీగల్ హెయిర్స్ కలిసి క్లాస్ వన్ హెయిర్స్ అంటే మ్యారేజ్ అయిన పిల్లలు ఉండొచ్చు సన్స్ డాటర్స్ ఉండొచ్చు చనిపోయిన వ్యక్తికి భార్య తల్లి సంతానం మగ సంతానం ఆడ సంతానం అందరికీ క్లాస్ వన్ హెయిర్స్ కిందికి వస్తారు కాబట్టి వాళ్ళు ఏదైనా ఇల్లైనా పొలమైనా ప్లాట్ అయినా అమ్మాలి అనుకున్నప్పుడు చనిపోయిన వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో లీగల్ హెయిర్స్ కింద క్లాస్ వన్ హెయిర్స్ కింద వీళ్ళు థర్డ్ పర్సన్కి అమ్మాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కొనే వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి లీగల్ హెయిర్స్ వీళ్ళైనా ఇంకెవరైనా ఉన్నారా అన్న దానికోసం వాళ్ళు డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్స్ అంటే మీరు లీగల్ హెయిర్స్ అని ఈ సర్టిఫికెట్ మాకు కావాలి కోర్టు నుండి ఆర్డర్ కావాలని అడిగే అవకాశం ఉంటుంది సో అలాంటి సందర్భాలలో లీగల్ హెయిర్ సర్టిఫికెట్ కోసం గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోయిన వ్యక్తి లీగల్ హెయిర్స్ అయినప్పటికీ కూడా సివిల్ సూట్ ద్వారా డిక్లరేషన్ ఆఫ్ లీగల్ హెయిర్ సూట్ వేసుకొని అక్కడ నుండి అప్రోప్రియేట్ కోర్టు నుండి ఆర్డర్ తీసుకుంటే మాత్రమే వీళ్ళు కొనుక్కునే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది ఎందుకంటే రేపు అంతకుముందు ఇంకా ఎవరైనా వీలు కాకుండా ఎవరైనా ఇల్లిజిటిమేట్ చిల్డ్రన్ అయినా సరే ఎవరైనా ఇంకా ఎవరైనా వారసులు ఉన్నారన్న దాని మీద క్లారిటీ ఉంటుంది ఒకవేళ అమ్మాలి అని ప్రపోజల్ నుండి అవసరం అయితేనే సూట్ వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే వీళ్ళే హోల్డ్ చేసుకునే పద్ధతి అయితే వాళ్ళు అట్లానే ఉంచుకోవచ్చు పార్టిషన్ చేసి ఎవరి ప్రాపర్టీ వాళ్ళు ఎంజాయ్ చేసుకోవచ్చును సో తహసీల్దార్ ఆఫీస్ నుండి ఇక్కడ చిన్న కరెక్షన్ ఏంటంటే తహసీల్దార్ ఆఫీస్ నుండి ఆప్టైన్ చేసుకునేది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ మాత్రమే చనిపోయిన వ్యక్తికి ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు అన్న దానికోసం మాత్రమే ఇక్కడ డిసీజ్డ్ లీగల్ హెయిర్స్ ఆప్టైన్ చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్.